రాగి ఇడియాపం. చేసి ఏ పర్లేదు, నేను ఉన్నా కానీ వెనక నువ్వు చేసేయి, కానీ నేను చెప్తూ ఉంటా నువ్వు చేస్తూ ఉండు. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పు. రాగి పిండి, బియ్యం పిండి, సాల్ట్, కొంచెం వాటర్, ఆయిల్. ఫస్ట్ మనం కొంచెం వాటర్, ఆయిల్ అండ్ సాల్ట్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్, ఇది కొంచెం కాసేపు బాయిల్ అవ్వాలి. అంత లోపల మనం పిండిని మిక్స్ చేసుకొని రెడీ చేసుకుందాం. బౌల్ తీసుకొని రాగి పిండి వేసి, అలాగే బియ్యం పిండి వేసి, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించి దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకున్నాక పచ్చివాసన పోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇందాక ఆల్రెడీ పెట్టుకున్నాం కదా హాట్ వాటర్, అది స్టవ్ ఆఫ్ చేసి, ఇందాక ఆల్రెడీ పెట్టుకున్న హాట్ వాటర్ని కొంచెంగా దీంట్లో పోసి, ఇలా కొంచెంగా మెల్లగా కలుపుకుంటూ ఈ పిండిని మొత్తం ముద్దగా చేసుకోవాలి. సో ఈ పిండిని ఇలా డౌలో చేసుకోవాలి. సో మనకి డో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి జంతికల కొట్టాలని చెప్పి ఉంటాయి, వీటిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పిండిని కొంచెం ముద్దలా చేసుకొని ఈ జంతికల గొట్టాల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ చేసుకుందాం. వాటర్ వేసుకుందాం. సో ఇలా బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మూత పెట్టండి. అప్పుడు మర్చిపోతూ ఉంటారు మీరు కూడా. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే, జంతికల్లాగా మనం వేసుకోవాలి. సో ఇలా ఇడ్లీ పాత్రలో స్టఫ్ చేసుకుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయాయి, మనం ఇలా ఇందులో ప్లేస్ చేసుకుందాం. కాసేపు స్టీమ్ చేసుకోవాలంటో అంతే. సో 15 మినిట్స్ అయిపోయింది, ఒకసారి ఇడియాపం చూద్దాం ఎలా ఉందో. యమ్మీ, అది పర్ఫెక్ట్గా ఉడికేసింది. సో దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో యమ్మీ యమ్మీ రాగి ఇడియాపం రెడీ అయిపోయింది, చూడ్డానికి చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎలా తినమంటావు దీన్ని? ఇలాగేనా? లేదు, దీన్ని షుగర్తో కానీ గ్రేటెడ్ కోకోనట్తో కానీ గార్నిష్ చేసుకొని తినొచ్చు. సో పిల్లలకి మామూలుగా రాగి జావా కానీ రాగి సంగటి కానీ అలా చేస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడి తింటారు కదా, ఇలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా.